తరువాతి అంశం గణపతి పూజలో విశేషాలు నిమజ్జనం. పరమేశ్వరుడు భూమిపైన మట్టిని తీసి గణపతి బొమ్మను తయారు చేశాడు. మొట్టమొదట విశ్వవ్యాపకత్వము పరమాత్మకు ఉన్నది, భూమికి ఉన్నది. జీవులు భూమి మీద పుడుతున్నారు, భూమి నుండి లభ్యమయ్యే ఆహారంతో జీవిస్తున్నారు, భూమి అందే లయము చెందుతున్నారు. పరమాత్మ ప్రతి రూపములైన పంచభూతములలో ఒకటి అయిన భూమి తత్వం, పరమాత్మ తత్వం ఒక్కటే. అది తెలియచేయటానికే పరమశివుడు మట్టి నుండి బొమ్మను చేసి ప్రాణం పోశాడు. అందుచేత వినాయక విగ్రహం మట్టితో చేసింది శ్రేష్టం. బంగారం వెండి వంటి లోహములతో సామాన్యులు విగ్రహాలు చేయించుకోలేరు. లోహములకు విశ్వవ్యాపకత్వం ఉండదు. సర్వజనులకు అందుబాటులో ఉండేది మట్టి. పరమాత్మకు ప్రతిరూపమైన భూమిలోని మట్టితోనే పరమశివుడు బొమ్మ చేసి మనకు మార్గదర్శనం చేశాడు. అందుచేత అనాదిగా మట్టి విగ్రహానికే ప్రాముఖ్యతనిస్తూ మట్టి గణపతికి పూజలు చేయటం, మంత్రపూర్వక ఆవాహనాలు చేయటం జరుగుతోంది. శిలను చెక్కి గణపతి విగ్రహముగా చేసి పూజిస్తే జ్ఞానం కలుగుతుంది. రాగి లోహంతో చేసిన ప్రతిమను పూజిస్తే ఐశ్వర్యము సంపదలు కలుగుతాయి. రజతముతో చేసిన ప్రతిమను పూజిస్తే సంపూర్ణ ఆయుర్దాయం లభిస్తుంది. కాంచనముతో చేసిన ప్రతిమను పూజిస్తే సంకల్పం నెరవేరుతుంది. మట్టి వినాయకుడిని పూజిస్తే కోరినవన్నీ లభిస్తాయి. పైకి ఒక బొమ్మలాగా ఉన్న పరమాత్మకు ప్రతిరూపం మట్టి వినాయకుడు. శాస్త్రోక్తంగా పూజ చేసిన మట్టి విగ్రహం పూజ తరువాత పూజలు లేకుండా దాచుకోవటం మహాపరాధం. అందుచేత సృష్టించబడి పూజించబడి నైవేద్యాలు అందుకున్న పరమాత్మ ప్రతిరూపాన్ని మీరు పరమాత్మలో ఐక్యం చేయటం సంప్రదాయం నియమం. జీవం ఉన్న పారే జలములలో నిమజ్జనం చేయటం వలన మరల ఆ మృతికా స్వరూపంలో ఉన్న పరమాత్మ మరల ఆ మృతికలోనే ఐక్యమవుతాడు. పంచభూతములలో ఒకటే అయిన జలము నుండి పుట్టినది భూమి. కాబట్టి మరల భూమిని జలంలోనే లయం చేయటం, పరమాత్మలో ఐక్యం చేయటం పరిపూర్ణమవుతుంది అని నీటిలో నిమజ్జనం చేస్తున్నాం. పూజకు వాడిన పత్రి, పుష్పములు, ఫలములు అన్నీ భూమి నుండి లభ్యమైన వస్తువులు. పరమాత్మను తాకి పరమాత్మని సేవలో పునీతమైన ఆ ద్రవ్యాలు కూడా నీటిలో నిమజ్జనం చేయాలి. సముద్రంలో, పుణ్య నదులలో, కాలువలలో పారే జలం ఉన్న చోట నిమజ్జనం చేయాలి. 9 రోజుల పాటు పూజలు చేసి మంత్రపూర్వక ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రతిమను భూమిలో పాతితే అది కరగక శిలగా మారవచ్చు. పూజలు అందుకోలేకపోవటం వలన అపరాధం చేసినట్లవుతుంది. పూజలు అందుకున్న ప్రతిమకు విధ్వంసం ఊహలోకి కూడా రాకూడని మహాపరాధం. నీటిలో వదిలితే మెల్లిగా కరిగి రూపం తొలగి మట్టిగా మట్టిలో ఐక్యం అయిపోతుంది. మన పూజలు ఫలిస్తాయి. అదే నిమజ్జనములోని పరమ రహస్యం. తరువాతి అంశం పసుపు వినాయకుడు నిర్గుణ రూపం. సగుణ రూపంలో దర్శనమిచ్చేది పరమేశ్వరుడు, నిర్గుణ రూపంలో ధ్యానించబడేది పరమాత్మ. మంగళప్రదమైన ద్రవ్యం పసుపు. పసుపు ముద్దలో పరమాత్మని దర్శిస్తూ ధ్యానిస్తూ తలపెట్టిన పూజా కార్యక్రమములు గాని లేక శుభకార్యములు గాని చేయటం అనాదిగా వస్తున్న ఆచారం, సర్వులకు అంగీకారమైన విధానం. పసుపును మంగళగౌరీదేవికి ప్రతిరూపంగా, ఆమెకు ప్రీతికరమైన ద్రవ్యంగా పురాణాలు చెబుతున్నాయి. పరమశివుడు కైలాసానికి తిరిగి వస్తున్నాడన్న ఆనందంతో అమ్మవారు అభ్యంజనం చేసి స్వామి దర్శనం చేయదలిచింది. ఒంటికి నలుగు పెట్టుకుని రాలిపడిన పసుపుతో 20 ముద్దలుగా చేసింది. తన కుమారుడు గణపతి తనకు సైన్యం కావాలి అని అడిగినప్పుడు ఆ 20 పసుపు ముద్దలకు ప్రాణం పోసి వారు కూడా గణపతితో సమానమైన శక్తి కలవారుగా ఉపగణపతులుగా ప్రకటించింది. తన పసుపు చేతితో పరమేశ్వరుడు తయారు చేసిన మట్టి ప్రతిమను పూర్తిగా తడిమి చూసినట్లు చూస్తూ ఆ మొదటి గణపతికి పసుపు నద్దింది. మట్టి బొమ్మలో ఉన్న దోషాలను తొలగించి పసుపుతో శుద్ధి చేసి మంగళప్రదం చేసింది. గౌరీదేవి ఆజ్ఞ ప్రకారం ఈ 20 మంది గణపతులు అసలు గణపతితో సమానం కాబట్టి గణపతి పూజలో కేవలం మట్టి గణపతికి మాత్రమే పూజలు కాకుండా గౌరీదేవి ఆజ్ఞ ప్రకారం
ఈ 20 మంది గణపతులు అసలు గణపతితో సమానం కాబట్టి గణపతి పూజలో కేవలం మట్టి గణపతికి మాత్రమే పూజలు కాకుండా ఈ 20 మంది గణపతులకు కూడా పూజలు చేయాలి. సామాన్యులకు అన్ని ప్రతిమలు పెట్టుకుని పూజించడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి పసుపు వినాయకుడిని తయారు చేసి ఆ 21 వినాయక నామాలతో వారిని 21 రకాల పత్రి 21 మోదకాలు ఉండ్రాళ్ళు అలా 21 సంఖ్యలో పూజలు చేస్తూ నైవేద్యాలు పెడుతున్నాం. ఆ 21 గణపతుల నామాలను చదువుతూ పసుపు గణపతికి తొలి పూజలు చేస్తున్నాం. గౌరీదేవి ఆజ్ఞను పాలించి ఆమె అనుగ్రహానికి పాత్రులవుతున్నాం. పసుపు వినాయకుడు 21 వినాయకులకు ప్రతినిధి. పసుపు క్రిమి సంహారక లక్షణాలు కలిగిన గొప్ప ఔషధం. పూజా సమయంలో పసుపు వినాయకుడిని పూజించిన కారణంగా హాని కలిగించే క్రిమి కీటకాదులు దూరంగా ఉంటాయి. పూజ జరిగిన తరువాత పసుపు వినాయకుడిని తులసి కోటలో ఉంచాలి. ఇంటిలో ఏ శుభకార్యం తలపెట్టినా ఆ కార్యము నిర్విఘ్నంగా కొనసాగేందుకు 21 గణపతుల ఆరాధన ద్వారా స్వామి అనుగ్రహం పొందటం చాలా అవసరం. చేసేది గణపతి పూజ అయినా శుభకార్యమైనా వ్రతమైనా ముందుగా పసుపు వినాయక రూపంలో ఉన్న 21 గణపతులను పూజించాలి. అదే పసుపు వినాయకులోని ప్రత్యేకత. తరువాతి అంశం పత్రి ప్రత్యేకత. పత్రి అనగా ఆకులు, గరిక అనగా గడ్డి పరకలు, దూర్వాయుగ్మము అనగా 2 గరికలు. అవకాశమును బట్టి ఇవి 12 అంగుళముల పొడవు ఉన్నవి పూజించాలి అని పెద్దలు చెప్పారు. ఏనుగు శాకాహారి. ఆకులు అలములు గరిక తిని మహాబలమునకు సంకేతంగా ఉన్నది ఏనుగు. అనేక వ్యాధులు తగ్గించే ఔషధీ లక్షణాలు ఈ పత్రిలో ఉన్నాయి. పత్రిని నిమజ్జనం చేయకుండా పూజ చేసిన పత్రిని ప్రసాదంగా స్వీకరించే భక్తులు కూడా ఉన్నారు. వారికి అనారోగ్యం తొలగి స్వస్థత కలిగి ఉన్నారని ప్రతీతి. గణపతి పూజ చేయనప్పుడు మూల గణపతితో కలిపి 20 గణపతులకు 21 రకముల పత్రితో పూజ చేయాలని పురాణాలు చెబుతున్నాయి. మొదటిది మాచిపత్రం. మంచి వాసన కలిగి పూలమాలలో ప్రత్యేక ఆకర్షణగా కడతారు. దీని వలన నేత్ర వ్యాధులు చర్మ వ్యాధులు తగ్గుతాయి. 2వది బిల్వపత్రం. మారేడు దళములు. పరమేశ్వరునికి లక్ష్మీదేవికి పరమ ప్రీతికరమైన పత్రం. కార్తీక మాసంలో 100 బిల్వార్చన 1 కోటి బిల్వార్చనలు శివాలయంలో చేసి శివానుగ్రహం పొందుతారు. 3వది దూర్వాంకురం. గరిక మూత్రపిండ సంబంధ వ్యాధులు తొలగిపోతాయి. 4వది దత్తూర పత్రం. ఉమ్మెత్త అని వ్యావహారిక నామం. మతి భ్రమించిన వారికి ఔషధంగా ఉపయోగపడుతుంది. 5వది బదరీ పత్రం అంటే రేగు ఆకు. రేగి పండ్ల చెట్ల ఆకులు పసిపిల్లల జబ్బులకు దివ్య ఔషధం. 6వది అపామార్గ పత్రం. వ్యావహారిక నామం ఉత్తరేణి. దంతధావనముకు ఉపయుక్తమైనది. చిగుళ్ల గట్టిదనానికి దోహదపడి దంత సంబంధ వ్యాధులను అరికడుతుంది. చర్మ వ్యాధులు కూడా నయమవుతాయి. 7వది తులసి. ప్రతి ఇంట వెనుక భాగంలో కోటలో విరాజిల్లుతూ ఉంటుంది. లక్ష్మీ స్వరూపం. శ్లేష్మ సంబంధ వ్యాధులు నయమవుతాయి. భాద్రపద శుద్ధ చవితి నాడు చేసే వినాయక పూజలో మాత్రమే తులసితో స్వామిని అర్చించవచ్చు. తరువాత ఎన్నడు వినాయక పూజలో తులసి దళములను ఉపయోగించరాదు. తులసికి వినాయకుడు ఇచ్చిన శాపం వలన తులసి వినాయక పూజలో నిషేధం. 8వది చూతపత్రం అంటే మామిడాకులు. అన్ని పండుగలకు శుభకార్యములకు గుమ్మములకు మామిడి మండలతో తోరణం కట్టడం ఆచారం. చర్మ వ్యాధులు అతిసార వ్యాధి వంటివి తగ్గుతాయి. 9వది కరవీర పత్రం. గన్నేరుగా వ్యవహరిస్తారు. గన్నేరు పూలు ఎర్రగా తెల్లగా పచ్చగా ఒంటి రేఖలు ముద్ద గన్నేరు పూలు అని రకరకాలుగా ఉంటాయి. జ్వరం తగ్గిస్తుంది. గన్నేరు పప్పు పాలు ప్రాణహాని కలిగిస్తాయి. 10 విష్ణుక్రాంతం. అవిస ఆకు అని వ్యవహారంలో చెబుతారు. నీలిరంగు చిన్ని చిన్ని పువ్వులు పూసే విష్ణుక్రాంత మొక్క కూడా ఉన్నది. చర్మ వ్యాధులు తగ్గిస్తుంది. 11 దాడిమీ పత్రం. దానిమ్మ చెట్టు ఆకులు. ఈ ఆకులకు గొప్ప ఔషధ లక్షణాలు ఉన్నాయి.
జీర్ణకోశ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. 12 దేవదారు పత్రం, పెద్ద పెద్ద అడవులలో, హిమాలయ ప్రాంతంలో లభ్యమయ్యే పత్రం. శ్వాసకోశ, మెదడుకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి. 13 మరువక పత్రం, మరువము అని లోకంలో ప్రతీతి. శరీరమునకు సంక్రమించే దుర్వాసనను పోగొడుతుంది. పూలమాలల్లో పూలతో పాటు గుచ్చి తయారు చేస్తారు. 14 సింధువార పత్రం, వావిలి ఆకు అంటారు. ఇది తెలుపు నలుపు రంగులలో ఉంటుంది. జలుబు శిరోవేదన తగ్గుతాయి. బాలింతలకు చక్కని ఔషధం. తరువాతి 15 ఆకు జాజి పత్రం, జాజి పూల తీగలు నోటి నుండి వచ్చే చెడువాసనను పోగొడుతుంది. 16 గండకీ పత్రం, అడవులలో చాలా తక్కువగా లభ్యమవుతుంది. జటిలమైన దీర్ఘ వ్యాధులకు దివ్యౌషధం. 17 సెమీపత్రం, జమ్మి చెట్టు ఆకులు, కుష్టు వ్యాధికి చక్కని మందు. 18 అశ్వత్థ పత్రం, రావి ఆకు, శ్వాసకోశ వ్యాధులకు త్వరగా నయమవుతాయి. రావి సమిధలు హోమమునకు ప్రధానమైనవి. 19 అర్జున పత్రం, మద్ది చెట్టు ఆకులు, తెలుపు ఎరుపు రంగులలో లభిస్తుంది. పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా లోయలున్న చోట ఈ ఆకులు బెరడు కట్టుగా కడితే పెద్ద పెద్దగా గాయాలున్న చోట ఈ ఆకులు బెరడు కట్టు కడితే త్వరగా నయమవుతాయి. 20 అర్కపత్రం, జిల్లేడాకు, ఈ ఆకు నుండి వచ్చే పాలు కంటిని తాగితే చూపు పోతుంది, కానీ జాగ్రత్తగా ముఖమునకు రాసుకుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది. 21 బృహతి పత్రం, వాకుడాకు, జీర్ణ సంబంధ వ్యాధులను తొలగిస్తుంది. గణపతి వేద స్వరూపుడు, ఆయుర్వేదం ఉపాంగం. వైద్య సంబంధమైన పత్రితో పూజిస్తే స్వామి ప్రసన్నుడవుతాడు. వినాయకుడు ప్రకృతి మాత, పార్వతీ తనయుడు. అందుచేత ప్రకృతితో మమేకమగుట ప్రతి పూజలోని ఆంతర్యం. తరువాత సంకష్టార గణపతి వ్రత కథలలోని మొదటి కథ. శౌనకాది మునులు సూతునితో మానవులు అశ్వైశ్వర్యములు పొంది సుఖ సంతోషములు పొంది తలపెట్టిన కార్యములు శీఘ్రముగా నెరవేరి ఉద్యోగ వ్యాపారములయందు విజయము, కాలములలో వివాహము జరిగి ఎటువంటి సంకటములు లేకుండా ఉండే ఫలం ఇవ్వగలిగిన వ్రతమును చెప్పమని కోరారు. సూతుడు సంకష్టార చతుర్థి వ్రతము ఒక్కటే సర్వ సంకటములను తొలగి మానవులకు సర్వశుభములు ఇవ్వగలిగిన వ్రతము. దానిని పూర్వం ఎప్పుడు ఎవరికి ఎవరు ఉపదేశించారో, ఎవరు ఎప్పుడు శ్రద్ధగా ఆచరించి ధరించారో సవివరంగా చెబుతాను అని మొదలుపెట్టాడు. పూర్వము పార్వతీదేవి పరమేశ్వరునితో తనకు సంతానము పొందాలనే అభిలాషను వ్యక్తం చేసింది. పరమేశ్వరుడు ఆమెను 1 సంవత్సరం పాటు సంకష్టహర గణపతి వ్రతమును ఆచరించమని చెప్పాడు. పార్వతీదేవి శ్రద్ధగా వ్రతం ఆచరించింది, సంతానాన్ని పొందింది. స్కందుడు తారకాసురుని సంహరించే ముందు సంకష్టార గణపతి వ్రతం ఆచరించాడు. తారకాసుర సంహారం జరిగింది. నలదమయంతులు విడిపోయిన తరువాత దమయంతి శ్రద్ధగా ఈ వ్రతం ఆచరించింది. మరణ శుభముహూర్తాన ఆ దంపతులకు సర్వ సంకటములు తొలగిపోయి ఒకటయ్యాడు. శివుని 3వ కంటి జ్వాలలకు భస్మమైన మన్మధుడు తిరిగి రుక్మిణి శ్రీకృష్ణులకు ప్రద్యుమ్నుడుగా పుట్టాడు. శంబరాసురుడు అను రాక్షసుడు ప్రద్యుమ్నుడు బాలుడుగా ఉన్నప్పుడే అపహరించి పాతాళంలో పెద్దవాణ్ణి చేశాడు. ఆ రాక్షసుని కుమార్తె ప్రద్యుమ్ని ప్రేమిస్తుంది. రుక్మిణీదేవి ప్రద్యుమ్నుడు కనపడలేదని చింతిస్తుంది. లోమశముని ఆదేశానుసారం ఈ వ్రతము 1 సంవత్సరం పాటు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంది. గణపతి అనుగ్రహంతో శంబరాసురుని వధించి ప్రద్యుమ్నుడు వారి కుమార్తెను వివాహం చేసుకుని తిరిగి వచ్చాడు. ఈ వ్రతము స్త్రీ పురుష కుల ధనిక బీద అన్న భేదం లేకుండా సర్వులు ఆచరించదగ్గది అని చెప్పాడు. పార్వతీదేవి శివుని భర్తగా పొందాలని తీవ్ర తపస్సు చేసినా ఫలించలేదు. నారదమునీంద్రుని ద్వారా సంకటములు తొలగిపోవుటకు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించవలనని తెలుసుకున్నది. ఆమె గణపతిని ధ్యానం చేసి సంకష్టహర గణపతి వ్రత విధానము
చెప్పమని కోరింది. గణపతి పార్వతీదేవికి వ్రత విధానం చెప్పాడు. శ్రావణ మాసంలో కృష్ణ చతుర్థి దినమున ఉషఃకాలంలో లేచి సంకష్టహర వ్రత సంకల్పం చేయాలి. తిలలు కలిపిన నీటితో స్నానమాచరించాలి. క్రొత్తది ఎర్రని వస్త్రమును పరిచి దానిపై పసుపు కుంకుమలు ఉంచి మన మనసులోని కోరికను చెబుతూ 3 దోసిళ్ల బియ్యం ఆ వస్త్రంలో ఉంచాలి. దక్షిణతో కూడిన తాంబూలంలో 2 ఎండు కర్జుకాయలు గాని 2 ఎండు ద్రాక్షలు గాని ఉంచాలి. మనోవాంఛను మరలా స్మరించుకుని మూట బిగించాలి. దానిని ముడుపు కట్టడం అంటారు. ఆ ముడుపును గణపతి ప్రతిమ ముందు ఉంచి అగరుబత్తితో ధూపం వేయాలి. బెల్లం నివేదన చేయాలి. శక్తిని బట్టి 21 సార్లు లేదా 11 మార్లు లేదా కనీసం 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. గణపతిని గరికతో పూజించాలి. పగలంతా పూర్తిగా ఉపవాసం చేస్తూ గణపతి నామస్మరణ చేస్తూ కాలం గడపాలి. సాయంత్రం అస్తమానం జరిగిన తరువాత మరల అభ్యంజనం ఆచరించి గణపతి ముందు దీపారాధన చేయాలి. ముడుపు కట్టిన బియ్యంతో పరమాన్నము వండి గణపతికి నివేదన చేయాలి. శక్తిని బట్టి వినాయక ప్రతిమను స్వర్ణముతో గాని రజతముతో గాని రాగితో గాని మట్టితో కాని చేసిన ప్రతిమను మంటపంపై ఉంచాలి. కలశమునకు బంగారు, వెండి, రాగి లేక మట్టి పాత్ర అయినా తీసుకుని దానిలో నీరు పోసి దానికి ఎర్రని వస్త్రం కట్టాలి. ప్రతిమను కలశంపై పెట్టి పూజించాలి. ప్రాణ ప్రతిష్ఠ చేసి 7 దళములు గరిక పుష్పాక్షతలతో పూజించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. చివరిలో మంగళహారతి ఇవ్వాలి. శ్రావణ కృష్ణ చవితి నాడు ఉద్యాపన చేయాలి. పూజ తర్వాత హవనం జరపాలి. స్మార్త పండితునిచే వ్రతమును శాస్త్రోక్తంగా జరిపించుకోవాలి. చంద్రోదయమునందు చంద్రుని దర్శించి వ్రతము ప్రారంభించుట ఉత్తమం. భగవన్నామ స్మరణతో రాత్రి అంతయు జాగరణ చేయాలి. మరుసటి రోజు 21 మంది విప్రులకు శుచిగా ఔపోసన వడ్డించుకుని దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. వ్రతము నిర్వహించే ఇంటి పురోహితునికి నూతన వస్త్రములు, భూషణ, ఛత్రము, పాదుకలు, ఇతర దాన సామగ్రి దక్షిణతో కలిపి భక్తితో సమర్పించుకోవాలి అని గణపతి పార్వతీదేవికి వ్రత విధానమును తెలియజేశాడు. 1 సంవత్సరం పాటు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించమని చెప్పాడు. గణపతి చెప్పిన విధంగా పార్వతీదేవి ఆచార్యుని నియమించుకుని సంకష్టార గణపతి వ్రతమును భక్తితో 1 సంవత్సరము ఆచరించిన తరువాత పరమేశ్వరుని భర్తగా పొందింది. ద్వితీయ అధ్యాయంలో చెప్పుకునే కథ. శ్రీకృష్ణుడు పూర్వము గణపతి పార్వతికి చెప్పిన వ్రత విధానమును ధర్మరాజునకు బోధించాడు. పాండవులు భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించి అరణ్యవాసము, అజ్ఞాతవాసము పూర్తి చేసుకుని రాజ్యమును పొందారు. మహాబలవంతుడైన రావణాసురుని వాలి తన చంకలో బంధించి 4 సముద్రాలలో ముంచి తెచ్చినప్పుడు భక్తితో సంకష్టార గణపతి వ్రతము ఆచరించి విముక్తుడై లంకకు క్షేమంగా చేరాడు. నలుడు జూదంలో సర్వం కోల్పోయి భార్యాబిడ్డలకు దూరమైనాడు. దమయంతి భక్తి శ్రద్ధలతో సంకష్టర గణపతి వ్రతము పూర్తి చేసి తిరిగి నలుని పొందింది. హనుమంతుడు లంకకు బయలుదేరే ముందు సంకటర గణపతి వ్రతము చేసి గణపతి అనుగ్రహం పొంది సీతజాడ తెలుసుకున్నాడు. అహల్యాదేవి తన భర్త గౌతముని చే శపించబడి భర్తకు దూరమైంది. ఆమె సంకష్టర గణపతి వ్రతం ఆచరించి తిరిగి భర్త సన్నిధి చేరింది. ఈ వ్రతము ఆచరించిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. బీదవారికి ధన ప్రాప్తి కలుగుతుంది. విద్య విహీనులకు విద్యావంతులను చేస్తుంది. ధన ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడేవారు ఈ వ్రతం చేస్తే పూర్తి స్వస్థత చేకూరుతుంది. అందరికీ సుఖ సంతోషాలు కలుగుతాయి. 3వ కథ, తృతీయాధ్యాయం, కృతవీర్యుని కథ. పూర్వం కృతవీర్యుడు అని గొప్ప చక్రవర్తి ఉండేవాడు. సకల సద్గుణ సంపన్నుడు, ఇంద్రియములను వశము చేసుకున్నవాడు. అనేక యజ్ఞ యాగాదులు చేశాడు. విపరీతమైన దాన ధర్మాలు చేశాడు. ప్రతిరోజు 12,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసేవాడు. మహారాజు ధర్మపత్ని పేరు సుగంధి.
ఆమె మహాపతివ్రత, మహాసౌందర్యవతి, సుగుణ స్థీలి. ఆ దంపతులకు అన్ని శుభలక్ష్ములు ఉన్నా, ఐశ్వర్యములు ఉన్నా సంతానము కలుగలేదు. సంతానం కోసం చేయని వ్రతం లేదు, పూజలు లేవు, పుణ్యతీర్థాలు క్షేత్రాలు దర్శించి వచ్చారు, భగవంతుడు కరుణించలేదు. నిరాశ నిస్పృహలకు లోనైన ఆ దంపతులు రాజ్యపాలన మంత్రులకు అప్పచెప్పి అరణ్యవాసానికి వెళ్లారు. నిరాహారులై రాలిపడిన ఆకులను భుజిస్తూ తీవ్ర తపస్సు ఆరంభించారు. ఒకనాడు నారద మహర్షి వచ్చి వారిని కలిశాడు. వారి వేదనను తెలుసుకుని పితృలోకానికి వెళ్లి కృతవీర్యుని తండ్రిని కలిశాడు. కృతవీర్యుడు, ఆయన భార్య సంతానార్థులై తీవ్ర మనస్తాపంతో అతి కఠోరమైన తపస్సు చేస్తున్నారని తెలియజేశాడు. కృతవీర్యుని తండ్రి నేరుగా బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవునితో తన గోడు చెప్పుకున్నాడు. తన వంశ విస్తరణ ఆగిపోవటానికి గల కారణమేమిటి అని బ్రహ్మగారిని అడిగాడు. బ్రహ్మ కృతవీర్యుడి పూర్వజన్మ గురించి చెప్పాడు. కృతవీర్యుడు పూర్వజన్మలో సాముడు అను పేరు గల పరమ దుర్మార్గుడు. వారి ముఖం చూసిన వారికి సర్వపుణ్యములు నశించిపోతాయి. అంతటి పాపాత్ముడు 12 మంది వేద బ్రాహ్మణులు ఒక యజ్ఞంలో సంభావనల రూపంలో లభించిన భారీ నగదుతో వారి ఇండ్లకు వెళుతున్నారు. వారిని దారి కాచి సాముడు వారందరిని చంపివేసి వారి ధనమును తస్కరించాడు. ఆ రోజు మాఘమాసంలో కృష్ణ చతుర్థి. ఉదయం నుండి ధనం సంపాదించాలనే కాంక్షతో వచ్చి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. సాయంత్రానికి ఇల్లు చేరుకున్నాడు. చంద్రోదయం అయింది. చంద్రుని చూస్తూ వెన్నెలని ఆస్వాదిస్తూ తన కొడుకు గణేశుని గణేశ గణేశ అని పిలిచాడు. ఉదయం నుండి ఉపవాసం ఉండి చంద్ర దర్శనం చేసుకుని గణేశుని స్మరించినంత మాత్రం చేత సంకష్టహర చతుర్థి వ్రతమాచరించిన ఫలం లభించింది. ఆ పుణ్యఫలం చేత మరుజనములో కృతవీర్యుడుగా మహారాజుగా జన్మించాడు అని బ్రహ్మగారు చెప్పాడు. కృతవీర్యుడు పూర్వజన్మలో చేసిన పాపమునకు ప్రక్షాళన జరిగితే ఆ దంపతులకు సంతానం కలుగుతుందని బ్రహ్మ చెప్పాడు. కృతవీర్యుని తండ్రి బ్రహ్మదేవుని భక్తితో ప్రార్థించాడు. తన కుమారుడు పూర్వజన్మలో చేసిన పాపమును పోగొట్టుకునే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు సంకష్టహర చతుర్థి వ్రతమాచరించిన పాపక్షయం జరిగి సంతాన భాగ్యం పొందుతారు ఆ దంపతులు అని చెప్పాడు. ఆ వ్రత విధానం కూడా బ్రహ్మదేవుడు చెప్పి కృతవీర్యుని తండ్రిని పంపాడు. కృతవీర్యుని తండ్రి కృతవీర్యునికి ఒకనాడు స్వప్నములో కనిపించి బ్రహ్మ చెప్పిన వ్రతము గురించి దాని విధి విధానములు చెప్పి ఆచరించమని చెప్పాడు. కృతవీర్యుడు తండ్రి చెప్పిన విధంగా సిద్ధి బుద్ధులతో కూడిన గణపతి సువర్ణ ప్రతిమను చేయించి అద్భుతమైన పూల మంటపంలో ఉంచాడు. యథావిధిగా నియమములను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో సంకష్టహర చతుర్థి వ్రతమును వైభవంగా చెప్పాడు జరిపాడు. బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇచ్చాడు. గణపతి హోమం నిర్వహించాడు. గణపతి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. చతుర్థాధ్యాయం కార్తవీర్యుని కథ. సంకష్టహర గణపతి వ్రతము సంవత్సర కాలం పాటు సశాస్త్రీయంగా కృతవీర్యుని దంపతులు ఆచరించిన పిదప ఆయన సతీమణి మహారాణి సుగంధీదేవి గర్భము ధరించి 9వ మాసంలో కొడుకును పొందింది. పుట్టిన బాలుడు అంగవైకల్యం పొందాడు. 2 మెడలు, పాదాలు, చేతులు లేవు. తొడలు మోకాళ్ళ వరకే కాళ్ళు. వింత శిశువు పుట్టాడు. ఆమెకు పట్టరాని దుఃఖం కలిగింది. ఇటువంటి సంతానం పొందటం కంటే సంతానం విహీనురాలుగా ఉన్నా బాగుండేది అని విలపించింది. కృతవీర్యుడు దీనంగా గణపతిని ప్రార్థించాడు. భక్తితో స్మరిస్తే సకల పాపములు పోగొట్టువాడవు. భక్తి శ్రద్ధలతో దీక్షగా నీ వ్రతము ఆచరించిన నాకు ఇటువంటి అంగవైకల్యంతో పుట్టిన సంతానాన్ని అనుగ్రహించడం న్యాయమా అని రోదించాడు. ఆయన మంత్రులు విధిని తప్పించలేము అని ధైర్యం చెప్పారు. రాజుగారు తేరుకుని చేయవలసిన సంస్కారం చేసి తన వస్త్ర వస్తువులు దానములు చేసి 11వ రోజున కార్తవీర్యుడు అని నామకరణం చేశాడు. రాజ్యమంతా ప్రజలకు విందు భోజనాలు పెట్టాడు. అలా పుష్కర కాలం గడిచింది. రాజుగారికి అనుకూలమైన కాలం వచ్చింది. దత్తాత్రేయ స్వామి రాజమందిరానికి విచ్చేశాడు. కృతవీర్యుడు దత్తాత్రేయ స్వామికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. పాదపూజలు చేశాడు.
దత్తాత్రేయ స్వామి కృతవీర్యునితో నీ కుమారుణ్ణి చూడవలనని వచ్చాను, వాళ్ళని తీసుకురమ్మనమని చెప్పాడు. కృతవీర్యునికి దుఃఖం పెల్లుబికింది. గణపతిని పూజించి వరప్రసాదిగా ఈ కుమారుని పొందాను. నా దురదృష్ట బుద్ధి, అవయవహీనుడు జన్మించాడు అంటూ తన పుత్రుని చూపించాడు. దత్తస్వామి దివ్య దృష్టితో దత్తస్వామి దివ్య దృష్టితో జరిగిన అనర్థాన్ని గ్రహించాడు. రాజు వ్రతము ఆచరించినప్పుడు జాగరణ సమయంలో ఆచమనాది క్రియలు శాస్త్రోక్తంగా ఆచరించకపోవటం చేత జరిగిన అపరాధం వలన ఈ అనర్థము జరిగిందని చెప్పాడు. మరల అటువంటి దోషములు లేకుండా వ్రతము ఆచరింప చేశాడు. దత్తస్వామి కార్తవీర్యుని దగ్గరకు తీసుకుని గణపతి ఏకాక్షర మంత్రమును ఉపదేశించాడు. 12 సంవత్సరాల పాటు నిత్యము ఒక పూట భోజనం చేస్తూ గణపతి మంత్రమును భక్తి శ్రద్ధతో జపించమని చెప్పాడు. కార్తవీర్యుడు మహాబలుడై అజరామరమైన కీర్తిని పొందుతాడు అని బాలుని భవిష్యత్తు కృతవీర్యునికి చెప్పాడు. కార్తవీర్యుడు తండ్రి అనుమతి తీసుకుని గురువు ఆదేశం ప్రకారం వనములలోకి వెళ్లి ఆహారమును వీడి కేవలం గాలిని ఆహారంగా స్వీకరిస్తూ 12 సంవత్సరములు కఠోరమైన తపస్సు చేశాడు. గణపతి వాని భక్తికి తపస్సుకి మెచ్చి అక్కడ ఉన్న ఒక సరస్సు నుండి ఎర్రని పగడపు రంగులో దర్శనమిచ్చాడు. నీ తపస్సుకి మెచ్చాను, ఏమి వరాలు కావాలో కోరుకో అని గణపతి ప్రసన్నంగా చూశాడు. కార్తవీర్యుడు భక్తితో గణపతిని స్తుతించి, నా మాతాపితరుల మనోభీష్టమునకు తగ్గట్టుగా అంగసౌష్ఠవం కలిగిన సుందరమైన ఆకృతి అనుగ్రహించమని వేడుకున్నాడు. గజాననుడు ప్రసన్నుడై తన అంశను కార్తవీర్యుని శరీరంలోకి ప్రవేశపెట్టాడు. కార్తవీర్యుని దేహం దివ్య తేజస్సుతో వెలిగిపోయింది. సహస్ర బాహువులతో సర్వాంగ సుందరుడుగా మహాబలుడుగా వెలిగిపోయాడు. పట్టలేని ఆనందంతో కార్తవీర్యుడు దిక్కులు అదిరిపోయేలా సింహగర్జన చేశాడు. గగనము నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. కార్తవీర్యుని స్మరించినంత మాత్రముచే దేవతలకు సైతం శుభం కలుగుతుంది. సర్వలోకాలలోని జీవులకు కార్తవీర్యుని నామస్మరణతో సర్వబాధలు తొలగిపోతాయి. కల్పాంతం వరకు కీర్తిని పొందుతూ ముల్లోకాలలో ఆరాధ్యుడవుతో అని దేవతలు దీవించారు. మహాచక్రవర్తి అయిన కార్తవీర్యార్జునుడు పగడపు వినాయకుణ్ణి ప్రతిష్ఠించి ప్రవాళ గణపతి అని అక్కడ దేవునికి నామకరణం చేశాడు. ఆ ప్రదేశము ప్రవాళ క్షేత్రమై విలసిల్లింది. 5వ అధ్యాయం కార్తవీర్యునికి శాపం. జమదగ్ని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళాడు. జమదగ్ని మహర్షి మహారాజుకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. కొద్దిపాటి సైన్యంతో వేట కోసం అడవికి వచ్చాడు రాజు. సైన్యం అలసిపోయి ముని ఆశ్రమంలో వేదఘోషలు వింటూ కూర్చున్నారు. జమదగ్ని మహారాజుని ఆ రోజు తన ఆతిథ్యం తీసుకువెళ్లమని కోరాడు. మహారాజు జమదగ్నితో, నా వెంట చాలా మంది సైనికులు పరివారం ఉన్నారు. మీరు తపస్సు చేసుకునేవారు, ఇంతమందికి ఆతిథ్యం మీరు చేయలేని పని. మమ్మల్ని అనుగ్రహించండి, మేము వెళ్లి వస్తాం అని చెప్పాడు. జమదగ్ని మహర్షి తన తపశ్శక్తితో అందరికి దివ్య భోజనం ఏర్పాటు చేయగలనని, నదిలో స్నానమాచరించి రమ్మనమని చెప్పాడు. మహర్షి ఆదేశాన్ని స్వీకరించి రాజుగారు తన పరివారంతో సహా స్నానానికి బయలుదేరాడు. జమదగ్ని మహర్షి తన ధర్మపత్రి రేణుకాదేవితో మహారాజుకి ఆతిథ్యం ఏర్పాటు చేయాలి అని చెప్పాడు. వారిరువురు ధ్యానంలో కూర్చుని కామధేనువును ప్రార్థించారు. దివ్యమైన వంటకాలు, పిండి వంటలతో అద్భుతమైన రుచికరమైన భోజనం ఏర్పాటు చేయమని, రాజుగారు ఆయన పరివారమునకు ఒక దివ్య పురమును నిర్మించి ఇవ్వమని కామధేనువును కోరారు. కామధేనువు అనుగ్రహించింది. స్వయంగా తాను జమదగ్ని మహర్షి ఆశ్రమమునకు విచ్చేసి కనుమూసి తెరిచే లోపు బహుసుందరమైన భవంతులతో రాజసౌధాలను తలపించే కట్టడాలతో మహానగరం ఏర్పాటైంది. సకల భోజ్య చోష్య లేహ్యములు, మధుర పానీయములు, తీపి పిండి వంటలు ఎన్నో ఎన్నెన్నో క్షణంలో కామధేనువు సిద్ధం చేసింది. జమదగ్ని శిష్యులను రాజుగారి వద్దకు పంపి భోజనము సిద్ధముగా ఉన్నదని, త్వరగా రావలసినది అని ఆహ్వానం అందించాడు. మహారాజు తన పరివారంతో ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడ అంతకుముందు లేని దివ్య భవనాలు చూసి ఆశ్చర్యపోయాడు. లోపలి ఏర్పాట్లకు ముగ్ధుడయ్యాడు. మహారాజు గారు ఆయన పరివారం తృప్తిగా భోజనాలు చేశారు.
కార్తవీర్యునికి ఇదంతా ముని చేసిన మాయ అనిపించింది. లేకపోతే ఆయన తపశ్శక్తి అంతటి గొప్పదా అనుకుని నేరుగా జమదగ్నిని తపస్సులకు ఇంతమందికి ఇంత వైభవంగా ఆతిథ్యం ఏర్పాటు చేయటం, ఈ అద్భుత నగరం నిర్మాణం ఎలా సాధ్యం అని అడిగాడు. జమదగ్ని కామధేనువును చూపించి ఆ కలిదైవలన ఏర్పాట్లు చేయగలిగానని చెప్పాడు. కార్తవీర్యార్జునుడు, ఆ కామధేనువు రాజు దగ్గర ఉండాలి కాని తపస్సుల వద్ద ఎందుకు, నాకు ఇవ్వవలసింది అని అడిగాడు. అంతేకాదు వెనువెంటనే కామధేనువును తనతో తీసుకువెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు. జమదగ్ని ఆగ్రహించాడు, ఇది దేవలోకంలో నివసించేది, మానవ మాత్రులు కోరుకునేది కాదు అని హెచ్చరించాడు. రాజుగారి భటులు కామధేనువును బలవంతంగా తరలించడానికి ప్రయత్నించారు. కామధేనువు హూంకార ఘీంకారంలో రాజుగారి సైన్యం నశించిపోయింది. కామధేనువు శరీరం నుండి యోధాను యోధులు అనేక జాతుల వారు పుట్టారు. వారు భటులందరినీ చీల్చి చెండారారు. కార్తవీర్యార్జునుడు తన శస్త్రాస్త్రాలను ఆ యోధులపై ప్రయోగించాడు. అవి అన్నయ్యో నిష్ఫలమైనవి. కార్తవీర్యుని నిస్సహాయం చేసింది కామధేనువు. ఇంకా తను వచ్చిన పని అయిపోయిందని దేవలోకానికి తిరిగి వెళ్ళింది. అవమానం దైన్యం కార్తవీర్యార్జున్ కృంగదీశాయి. ఆగ్రహం పెళ్ళుబుకింది. తన క్రోధాన్ని జమదగ్నిపై చూపించాడు. దుర్భాషలాడాడు, నిందించాడు. జమదగ్నితో, నీ హృదయంలో ఇంత కుటిలత్వం దాగి ఉన్నది కాబట్టి నీ హృదయాన్ని ఛేదిస్తున్నాను అంటూ వాడి అయిన బాణం ఆయన గుండెలో నాటాడు. జమదగ్ని మహర్షి అస్తమించాడు. రేణుకా మాత ఆయన గుండెపై పడి రోదించింది. బ్రహ్మహత్యా పాతకుడివి, 1000 బాహువులు ఉన్నవి అన్న అహంకారంతో బ్రహ్మర్షిని వధించావు, దీనికి ఫలం త్వరలోనే నీకు దక్కి సర్వనాశనమవుతావు అని శపించింది. కార్తవీర్యార్జునుడు మరింత క్రోధంతో 21 బాణాలు ఆమెపై ప్రయోగించాడు. ఆమె నేలకొలింది. కొడికడుతున్న ప్రాణాలను కూడా తీసుకుని తన కుమారుడైన పరశురాముని స్మరించింది. క్షణంలో రాముడు ఆమె ముందు రాలేడు. రేణుకామాత జరిగిన వృత్తాంతం చెప్పి 41 బాణాలు వేసిన ఆ క్షత్రియుని సంహరించి వారి క్షత్రియ వంశస్థులను 21 సార్లు సంహారం చేయమని ఆదేశించింది. దివ్య దేహం ధరించి తన భర్తను చేరింది. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.